ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీ క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. ఈ డీజే టిల్లుటూ సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మన సిద్ధు జొన్నలగడ్డ రెండో సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో అయితే చేరిపోయిండు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఒక చిన్న హీరోని ఇంతలా ఆదరించారు మన తెలుగు యువత. ఇది మట్టికి మెచ్చుకోవాలన్నమాట, సినిమా బాగుంటే మెచ్చుకుంటారు. అయితే సక్సెస్ సెలబ్రేషన్ చేశారు, దానికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న రావడం జరిగింది. స్పీచ్ అయితే ఇరగదీసేసిండు. రికార్డుల గురించి రాజమౌళి గారి దగ్గర, హిట్టుల గురించి డైరెక్టర్ శంకర్ గారి దగ్గర, స్పీచ్ల గురించి ఎన్టీఆర్ అన్న దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్ ఉంటాయి. సిద్ధు జొన్న విశ్వక్ సెన్ అయినా అండ్ అక్కడ ఉన్నటువంటి మూవీ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా వేరే లెవెల్ బుగిరిండు అనమాట. అయితే మాట్లాడుతూ దేవరా మూవీ నుండి ఒక డైలాగ్ చెప్పిండు, దేవరా అప్డేట్ కూడా ఇచ్చిండు అన్న. అది విన్న తర్వాత ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోయారని చెప్పొచ్చు అనమాట. చాలా రోజుల క్రితం మన బింబిసార మూవీ ఈవెంట్ లో దేవరా మూవీ అప్డేట్ ఏమైనా చెప్పండి అని చెప్పి సుమా గారు అడిగితే సుమా మీద సీరియస్ అయింది అన్న. అసలు ఎందుకు మీరు ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తారని అప్పుడు ఫ్యాన్స్ కూడా చెప్పిండు అనమాట. మీరు అప్డేట్లు అని చెప్పి మమ్మల్ని సాగొట్టమాకండి, మేము ఉంటే ఇస్తాం కదా మంచి ఫ్రెష్ అప్డేట్ తో నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తే. ఇప్పుడు దయచేసి దేవరా గురించి మాట్లాడుదాం అన్న తర్వాత ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహపడ్డారు. ఇదేంటి దేవరా సినిమా, హై బడ్జెట్ మూవీ, బాగా ప్రస్టేషన్తో తెలకెక్కిస్తున్నట్టు సినిమా, అలాంటి అప్డేట్ అడిగితే అన్నయ్య ఎంత సీరియస్ అయ్యో అని అనుకున్నారు. కానీ నిన్న దేవరా మూవీ గురించి మాట్లాడేటటువంటి హుషారు, ఆ తీరు చూసిన తర్వాత ఇక మామూలుగా అనిపించలేదు భయ్యా. మొట్టమొదటి ఏం చేసిందంటే ఫ్యాన్స్ అందరూ కూడా కాల రెగరేస్తారు ఈ సినిమా చూసి అన్నాడు. ఇదే డైలాగు టెంపర్ మూవీ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ అన్న చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ సినిమా కూడా విధమైనటువంటి డైలాగ్ చెప్పలా. ఈవెన్ ట్రిపుల్ ఆర్ మూవీ అప్పుడు కూడా ఫ్యాన్స్ కాల రెగరేస్తారు అనేటటువంటి డైలాగ్ చెప్పలా. కానీ ఈ దేవరా మూవీ గురించి చెప్తున్నప్పుడు మామూలుగా అనిపించలేదు అనమాట. అంటే ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న సినిమా చూసేసిండు, సినిమా కంప్లీట్ అయిపోయింది. చూసిన తర్వాత అన్నకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఎలా ఉంటుందో ఏమైపోతుందో అనేటటువంటి భయం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజిఎం అనిరుద్ధ్ వేరే లెవెల్ వచ్చింది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా వర్కౌట్ అయింది, స్టోరీ లైన్ కూడా దిమ్మ తిరిగిపోయింది. కొరటాల గారు మాక్సిమం ఇచ్చేశారు కాబట్టి ఈసారి ఫ్యాన్స్ దగ్గర ఏ విధమైనటువంటి ఎలివేషన్ ఇచ్చినా బాగానే ఉంటుంది అనేటటువంటిది ఎన్టీఆర్ అని అనుకున్నాను అనమాట. ఈజీగా మాట్లాడడం, సినిమా కాళ్ళ దగ్గర వేస్తే అని మాట్లాడిన తర్వాత సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, కొన్నన్న ఏ విధంగా ట్రోల్ చేశారో అదే రకంగా ట్రోల్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ అన్న ఆచి తూచి అడిగేసేటటువంటి మనిషి, అలా ఆచి తూచి అడిగేసి మాట్లాడాడు కాబట్టి దేవరా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే మనం పెంచుకోవచ్చు అనమాట. సో మొట్టమొదటి ఏంటంటే డైలాగ్ గురించి మాట్లాడిండు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అని అంటే ధైర్యం కావాలి, ఆ దాన్ని ఇంకా బాగా చేయాలంటే దాని కోసం భయం ఉండాలి అనేటటువంటిది. ఇప్పుడు ఒక పని చేయాలంటే ఉండాలి అనేటటువంటిది చెప్పింది అనమాట. ఏమంటే త్రివిక్రమ్ గారి వైపు చూసింది అనమాట. నాకు అరవింద సమేత గుర్తు వస్తుంది, దేవరా మూవీ గుర్తు రాట్లా ఆయన చూస్తాను అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమా అంతా కూడా భయాన్ని బేస్ చేసుకున్నట్టుందంట. ఎక్కువ విలన్తో హీరో భయం గురించి మాట్లాడుతుందంట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు, తను రావాల్సిన అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చింది అని వస్తున్నా అనేటటువంటి డైలాగ్ అయినా, మొన్న కూడా ఈ సముద్రం నెత్తురునే ఎక్కువ చూసింది అనేటటువంటి డైలాగ్ అంతా కూడా భయాన్ని గుర్తు చేసే విధంగా ఉంది. అంటే ఈ సినిమాలో విలన్ కాదు, చూసేటటువంటి ఆడియన్స్ కూడా భయపడతారు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, భయానికి డెఫినేషన్ ఏంటి అనేటటువంటిది మనం సినిమాలో చూస్తాం అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంటే నాకైతే ముచ్చటేసింది అనమాట. భయం గురించి మాట్లాడుతా అన్నప్పుడు విలన్ దగ్గరకు వెళ్ళి మాటలతో భయపెట్టాలి. అలా సాధ్యమయ్యేటటువంటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే 100% ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు అరవింద సమేత సినిమాలో చూసుకున్నట్లయితే పూజా పాపని ఒక బొడ్డోని కారులో బంధించి తీసుకెళ్తాంటే వాళ్ళకి ఫోన్లో భయం అంటే ఏంటో చూపిస్తారు. అక్కడ డైలాగ్ ఉంటుంది, సావు కానీ గుర్తుంటుంది ఇట్టే ఉంటుందేమో అనేటటువంటిది. నిజంగా డైలాగ్ కైనా ఎన్టీఆర్ అన్నకైనా జస్టిఫికేషన్ జరిగింది ఓవర్ అని చెప్పి మనకు అనిపించదు. అదేవిధంగా ఈ సినిమాలో భయం గురించి ఎన్టీఆర్ అన్న చెప్తుంటే మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది అనేటటువంటి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక ఎన్టీఆర్ అన్న హుషార్ చూస్తుంటే మట్టికి ఈసారి ప్యాన్ ఇండియా రేంజ్ లో గట్టి హిట్ కొట్టబోతున్నాం అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా వెయిటింగ్ రాజమౌళి గారు మైతం తీసేయడానికైనా, ఎన్టీఆర్ అన్న దాదాపు 1000 కోట్ల క్లబ్ లో చేరడానికైనా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్ ఉంటారు.